దేవుని స్తుతిద్దాం. కొద్ది నిమిషాలు దేవనామాన్ని మహిమపరచుకుందాం, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు తెలుసుకుందాం. దేవుని సేవకులు కరుణాకర్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. మరి ప్రార్థన చేసుకుని యొక్క మరి నూతన మందిర ప్రతిష్ఠిత కొరకు మరి ప్రార్థన చేసుకుని ప్రార్థన ప్రారంభించుకుందాం. అందరు కళ్ళు మూసుకుందాం. ప్రభువా, నీకు స్తుతులు తండ్రి యేసయ్య, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ ఉదయ కాలంలో ప్రభువా ఆయన ఇచ్చిన యొక్క మందిరాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభువా. కోరికను నెరవేర్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభువా. మరి నీ మందిరం మందు నివసించే వారు ధన్యులు, వారు నిత్యము స్తుతించదని వాక్యం సెలవిస్తుంది ప్రభువా. తండ్రి ఉదయ కాలంలో మరి వారి ప్రార్థన ప్రారంభిస్తుండగా తండ్రి ప్రభువా కృపచాతమైన తండ్రి ప్రభువా సన్నిధి గురించి మనం ప్రార్థన చేస్తున్న ప్రభువా రావాల్సిన దైవజన నడిపించండి, బలపరచిన ప్రభువా. అలాగే పాటల్లో ఆరాధనలో రచపబోతున్న వాక్యం నడిపించి బలపరచి ప్రభువా. ఈ యొక్క ప్రార్థన ఆదరించి అందరూ జరిగి చేసి ప్రభువా నీ నామను మహిమ తెచ్చుకుని ప్రతి విషయం కూడా మీ చేతులకు అప్పచెప్తూ అన్ని విషయాలు మీరు మహిమ పొందిన కృపచాతం నింపమని ప్రార్థన చేస్తూ యేసును వేడుకుంటున్నాం తండ్రి. గట్టి చెప్తా హల్లెలూయా. మన మధ్యలో పాస్టర్ తమ్మయ్య గారు వచ్చి ఒక పాట పాడి వినిపిస్తారు. హల్లెలూయా. నూతన మందిరం ఇచ్చినందుకు దేవాది దేవుడు స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞత తోచుతింతు కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతించుం. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతించుం. సూత్రం సూత్రం ఆయుష్కాలమంతా ప్రభుని స్తుతిద్దాం. ఎంతో మంది ఉండగా ప్రభు మనకు ఇచ్చిన మందిరాన్ని బట్టి మనం అందరూ చూపిద్దాం, కనపడుద్దాం. రాజా రాజా క్షేత్రం రాజా కన్నిటిలో చక్కటి పాటను పాడి మరి దేవనామాన్ని మహింపరిచినందుకు దేవుని స్తోత్రం చెప్తా హల్లెలూయా. తండ్రి గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మన మధ్యలో మరి తిపోతి వచ్చి పాట పాడి వినిపిస్తారు. రండి. నా దేవుడు ప్రతి అవసరం తీర్చును. తల్లి వారి ప్రేమించును, తండ్రి వారి పోషించును, వైద్యులా స్వస్థ పరుచు పరుచును, తల్లి వారి ప్రేమించును, తండ్రి వారి పోషించును,
పరివాలి నడిపించును. వైద్యునిలా స్వస్థపరచును నా దేవుడు ప్రతి అవసరము. ఇచ్చును మహిమై స్వార్యములో చప్పట్లు కొడుతూ కలవర పడినే కొండల వైపు కన్నులెత్తుదునా. కలవర పడినే కొండల వైపు కన్నులెత్తుదునా. నా సహాయము నీవేగా నా యేసు నా రాజా. నా సహాయము నీవేగా నా యేసు నా రాజా. తల్లి వాలే ప్రేమించును తండ్రి వాలే పోషించును కాపరి వాలే నడిపించును. వైద్యునిలా స్వస్థపరచును తల్లి వారి ప్రేమించును తండ్రి వారి పోషించును కాపరి వారి నడిపించును. వైద్యునిలా స్వస్థపరచును నా దేవుడు ప్రతి అవసరము. సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా. నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటా అయ్యా మనసారాధిస్తూ బ్రతికేస్తానయ్యా. సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును పాదాల నుండి ప్రతీకించుటకును. కోల్పోయిన ఇచ్చుటకును బాధల నుండి ప్రతీకించుటకును. నీవే రాకపోతే నేనేమైపోతా. నీవే రాకపోతే నేనేమైపోతా. నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా. నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీ
నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన, ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన. ఒంటరి వాడే వెయ్యి మంది అన్నావు, నేనున్నానులే భయ పడకు అన్నావు. ఒంటరి వాడే వెయ్యి మంది అన్నావు, నేనున్నానులే భయ పడకు అన్నావు. నేనంటే నీకు ఎంత ప్రేమ ఏంటయ్య, నేనంటే నీకు ఎంత ప్రేమ ఏంటయ్య. అని మధ్యలో దేవుని సేవకులు ప్రభుదాస్ గారు వచ్చి ప్రార్థనలు నడిపిస్తారు. పరిశుద్ధుడ ప్రియ నామకాల దేవ, వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో తండ్రి జరిగేటువంటి మందిర ప్రతిష్ట ఆరాధన అంతా కూడా ఆశ్చర్యకరంగా జరిగించండి. మా మధ్యలో తీసుకొచ్చినటువంటి దైవజనులు రేవరెండ్ హామిల్టన్ ఇటలీ గారిని బట్టి, నీ కొందనాలు ప్రభువ, కృపావరం గారిని బట్టి, సుధాకర్ గారిని బట్టి, అలాగే తండ్రి ఎవరి సన్న గారిని బట్టి కూడా వచ్చినటువంటి దైవజనులందరిని బట్టి నీకు స్తోత్రం ప్రభువ. అలాడు తండ్రి నీ మందిరం మీద నీ మహిమ దిగినప్పుడు యాజకులు నిలవలేకపోయారని లేఖనం చెప్తుంది ప్రభువ. ఈ దినము తండ్రి నీ యొక్క మహిమతో ఈ మందిరాన్ని నింపమండి ప్రభువ. అనేక వందల కొలది వేల కొద్ది ఆత్మలు అప్పగించండి అయ్యా. వందని కార్యక్రమం అంతట్లో మీరు అధ్యక్షత వహించండి తండ్రి. దేవ మంచి వాతావరణం దాయిచ్చే తండ్రి. దేవ నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మిమ్మల్ని నడిపించు, ప్రతి ఆటంకాన్ని కొట్టివేయండి. యేసు నామును బట్టి అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. గట్టి చెప్తా హల్లెలూయా. ప్రాముఖ్యమైనటువంటి సమయంలోనికి మనం వెళ్ళి ఉన్నామండి. దేవుని యొక్క సేవకులు మరి అభిషక్తులు ఎవరైనా హామిల్టన్ తల్లి గారు, మా ఆత్మీయ తండ్రి గారు మన మధ్యలో ఉండటం చాలా సంతోషకరం. మరి సంఘం తరపున మా ఆత్మీయ తండ్రి గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రజలు అలాగే ప్రభుదాస్ గారికి, పాస్టర్ గారికి వందనాలు తెలుస్తున్నాను. అలాగే పాస్టర్ బాబురావు గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. కృపారాయ్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. సుధాకర్ అన్న గారికి ప్రజల వందనాలు. అలాగే డేవిడ్ సన్నయ్య గారికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే చెరు వచ్చిన సేవకులందరూ, ఏసు రత్నం గారికి, అలాగే చిన్నారావు గారికి, తిమోతి పాస్టర్, అలాగే కరుణాకర్ పాస్టర్ గారు, తమ్మి పాస్టర్ గారికి, డేవిడ్ పాస్టర్ గారికి, ఇంకా చాలామంది పేరు పేరున వచ్చినటువంటి సేవకులందరికీ కూడా మా హృదయపూర్వక వందనాలు. అలాగే మా ఆత్మీయ తల్లి గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప దేవుడై ఉన్నాడు, కృపగలిగినటువంటి దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆయన కీర్తించుట, ఆయన నామాన్ని మహిమపరచుట అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కనుక ఈ సమయంలో డేవిడ్ సన్ని గారు వచ్చి ఒక 2 మినిట్స్ గ్రీటింగ్స్ తెలియజేస్తారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలా సంతోషం అండి. మరి పాస్టర్ సుధాకర్ గారు దేవుడు వారిని ఏర్పాటు చేసుకొని ప్రాంతంలో దేవుని పని చేయటం, ప్రభు తన పని కొరకై తన సేవకుడిని ఏర్పాటు చేసుకొని తన సేవకుడిని మరి ఇక్కడ నిలబెట్టి ఈ ప్రాంత ప్రజల రక్షణార్థమై ఒక మంచి మందిరాన్ని కట్టుకోవడానికి దేవుడు సహాయం చేశారు. అందును బట్టి దేవుని స్తుతిస్తున్నాం. దేవుని యొక్క మందిరం ఆయన చిత్త ప్రకారంగా మరి దేవుడే ప్రతి అవసరత అక్కర తీరుస్తూ సుధాకర్ పాస్టర్ గారికి ఒక మంచి మందిరాన్ని కట్టుకునే దేవుని అవకాశం ఇచ్చారు. అందును బట్టి దేవుని స్తుతిస్తున్నాం. దైవ గ్రంథంలో శ్రేష్టమైన మాట ఒకటి రాయబడి ఉంది. ఒక వాక్యాన్ని చదివి నేను చిన్న ప్రార్థన చేస్తానండి. మన వెనక గొప్ప దైవజనులు ఉన్నారు, వారి మాటలు వినడం మనకెంతైనా శ్రేయస్కరం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయంలో 15వ వచనంలో
శ్రేష్టమైన మాట మందిరాన్ని గురించి వ్రాయబడి ఉంది. నేను చదువుతున్నాను, దయచేసి వినండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయము 15వ వచనం. ఈ స్థలం మందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లు నేను దాన్ని కోరుకొని పరిశుద్ధ పరిచితిని. నా దృష్టియు నా మనసును నిత్యము దాని మీద ఉండును. దేవుని కనుదృష్టి మనసు నిత్యము కొత్త నిబంధన సంఘం మీద ఉండును గాక. అందరం ఆమెనని చెప్దామండి, మరొకసారి ఆమెనని చెప్దామండి, మరొకసారి ఆమెనని చెప్దాం. దేవుని కనుదృష్టి దేవుని మనసు ఈ మందిరం మీద ఉండి అనేక మంది వచ్చి ఇక్కడ ప్రార్థన చేసుకునేటప్పుడు దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగించునుగాక. పాపికి రక్షణ, రోగికి స్వస్థత ఈ స్థలములో దేవుడు జరిగించునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. గట్టి చేద్దాం. హల్లెలూయా. షార్ట్ అండ్ స్వీట్ వర్డ్స్, ప్రజలు చక్కటి మరి పదాలు తెలియజేసినటువంటి దేవుని సేవకులకి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప దేవుడు. ఆయన కార్యాలు గొప్పవి. ఆయన ద్వారాలు తెరిచే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు. సేవకులు చెప్పినట్లుగా అది స్థిరపరచబడును గాక. ఆమె అలాగే దేవుని సేవకులు అభిషక్తులు మరి బిషప్ సుధాకర్ గారు వచ్చి గ్రీటింగ్స్ తెలియజేస్తారు. అందరూ కూడా రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఈరోజు చాలా సంతోషకరమైన దినం. ప్రత్యేకించి మరి దైవ సాకులు చెప్పొచ్చు, ఒక ఆత్మీయ తండ్రి చెప్పొచ్చు, బ్రదర్ గారు ఎదురుగా మేము పెరిగిన వాళ్ళు, చాలా చిన్నపిల్లలు. సుధాకర్ కూడా మరి మేము ఉంటున్న ప్రాంతంలో ఉంటూ ఉండేవారు. మరి ఈరోజు బ్రదర్ గారితో పాటు ఈ విధంగా ఈ యొక్క స్టేజ్ మీద ఉండడం, మరి బ్రదర్ గారు ఎదురుగా మరి హామిల్టన్ గారు బ్రదర్ గారు ఎదురుగా దేవుని వాక్యాన్ని లేకపోతే కొన్ని గ్రీటింగ్స్ చెప్పడానికి అవకాశం ఇచ్చిన ప్రభువుని బట్టి మరి దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అట్లాగే మరి సుధాకరు చిన్ననాటి నుంచి, పాస్టర్ సుధాకర్ గారు మాకు చిన్ననాటి నుంచి తెలుసు. చాలా మరి మేమందరం ఒక చోటే పెరిగిన వాళ్ళం. మరి అలాగే సీనన్న వీళ్ళందరం కూడా ఒక చోట ఉన్న వాళ్ళం. మరి ఈరోజు దేవుడు ఎంతో అద్భుతంగా తన జీవితంలో చాలా అద్భుత కార్యం చేశారు. మరి ఎంతో మంచి మందిరాన్ని కట్టుకోవడానికి, అలాగే మరి దాన్ని అసలు ఆ మందిరమే ఒక అద్భుతం. అది మరి ఇక్కడ ఏర్పడిందంటే అది ఒక ప్రభువు దైవ సాకులు సుధాకర్ గారితో ఉన్నారు అనటానికే ఈ మందిరం ఒక నిదర్శనం అని ప్రభుపేట నేను తెలియపరుస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మరి దైవ సాకులు అభిషక్తులు మరి హామిల్టన్ అయ్య గారితో మరి సుధాకర్ ఎంతో మరి అక్కడ ఆయనతో పాటు కలిసి సేవ చేయడానికి ఈ విధంగా నిజంగా మరి ఈ విధంగా దేవుని సందులో సాగడానికి ఇచ్చిన కృపను బట్టి ప్రభుకే మహిమ కలుగునుగాక. మరి నాకైతే ఒక జస్ట్ గ్రీటింగ్స్ కాబట్టి చిన్న రెండు మాటలు మందిరానికి ఎందుకు రావాలని చిన్న క్లుప్తంగా చిన్న ఎసెన్స్ లాగా మీకు చెప్పి నేను ముగిస్తాను. వెనక దైవ శాఖలు ఉన్నారు, సమయాన్ని నేను తీసుకోను. మరి పరిశుద్ధ గ్రంథంలో చూస్తే చాలాసార్లు మందిరం అని ఆలయం అని మనం రకరకాలుగా సంబోధిస్తూ ఉంటాం. ఆలయం అనగా టెంపుల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క గుడి అని. మందిరం అనగా హౌస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఇల్లు అని చెప్పి సంబోధించబడుతూ ఉంది. అపొస్తలుడైన పౌలు దాన్ని ఆలయం అని కొన్నిసార్లు ఆయన సంబోధించి రాశారు. అపొస్తలుడైన పేతురు గారైతే సజీవమైన మందిరాలుగా కట్టబడుతున్నామని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. 1 పేతురు 2:5 ఆయన సజీవమైన మందిరాలుగా. ఒకప్పుడు మందిరానికి చాలా ప్రాధాన్యత ఉండేది. పాత నిబంధనలో మరి దేవాది దేవుడు ఈ లోకానికి వచ్చి మరి కొంతమందితో సెలెక్టెడ్ పీపుల్తో మాట్లాడి వెళ్ళిపోతూ ఉండేవారు. ఆ తర్వాత మొబైల్ మందిరాలు వచ్చినాయి, టెబర్నాకిల్స్. వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ టెంట్ వేసుకోవడం, అక్కడ ప్రాకారము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము ఉండేది. మరి సేవకులు సంవత్సరానికి ఒకసారి లోనకి వెళ్ళి యాజకులు దేవుని యొక్క స్వరాన్ని తీసుకుని వచ్చి వాళ్ళకి చెప్తూ ఉండేవాళ్ళు. అదంతా అయిపోయిన తర్వాత దేవుడు మందిరం అంటే దేవుని యొక్క ఇల్లు, మనమే దేవుని ఇల్లు. ఇప్పుడు నడిచే మందిరాలుగా దేవుడు మార్చేశాడు, మాట్లాడే మందిరాలుగా మార్చేశాడు, ఆటోలో ప్రయాణం చేసే మందిరాలుగా మార్చేశాడు, ఫ్లైట్లో ప్రయాణం చేసే మందిరం. నువ్వు ఎక్కడుంటే అక్కడ మందిరం అయిపోయింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఒకప్పుడు సటన్ ప్లేస్లో ప్రభు ఉండేవాడు. ఇప్పుడైతే ఏమైందంటే ప్రతి మనిషి హృదయాన్ని కూడా ఏం చేశాడు తెలుసా, మందిరంగా చేసేసుకున్నాడు. అందుకే అపొస్తలుడు పౌలు అంటాడు, మీరు దేవుని ఆలయం అనియును, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నది మీరు ఎరుగరా, ఎవడైనాను దేవుని
దేవుని ఆలయమును పాడు చేస్తే వాడు నేనేం చేస్తాను, పాడు చేస్తాను. కాబట్టి ఇప్పుడు ఎవరంటే మనమే దేవుని యొక్క మందిరంగా మార్చబడ్డాం. మందిరానికి ఎందుకు రావాలి? ఒకటే ఒకటి కారణం. మందిరానికి, ఈ ప్రదేశానికి మనం ఎందుకు రావాలి అంటే, ఈ సజీవమైన మందిరాలు, ఈ యొక్క మాట్లాడే మందిరాలు ఇక్కడికి ఎందుకంటే ప్రభువును కలుసుకోవడానికి ఇక్కడికి రావాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభువును కలుసుకోవడానికి ఒక సమాజంగా మనం కూడుకోవాలి. ప్రభువును కలుసుకోవడానికి ఒక మందిరంగా, ఒక గ్రూప్గా మనం కూడుకున్నప్పుడు అక్కడ దేవునితో కలిసి సహవాసం చేయడానికి మరి ఉపయోగపడుతుందని ప్రభువు పేరు తెలియపరుస్తున్నారు. మరి సొలొమోను మహారాజు ఈ మాట చెప్పాడు, ప్రభు కంట మనం మందిరం కట్టలేమంట. అందుకనే రెండో దినవృత్తాంతాల గ్రంథం 2:6 ఉంది, ఆకాశములు మహాకాశములు ఆయనను పట్టజాలవు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆకాశం పట్టదు, మహాకాశాలు పట్టవు, ఏది కూడా ప్రభువును పట్టే ప్రదేశం ఈ లోకంలో ఎక్కడ కూడా లేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి ఏమన్నాడు తెలుసా, ఆయనకు మందిరము కట్టించుటకు చాలిన వాడెవడు, ఆయనకు మందిరం కట్టించడానికి చాలినవాడు ఈ లోకంలో ఎవరు కూడా లేరు. ఆయన సన్నిధి, ఆయన మందిరము కట్టించుటకైనను నేను ఏమాత్రపు వాడను, ధూపము వేయుటకే నేను ఆయనకు మందిరము కట్టదలచియున్నాను. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి ప్రభువును మనం ఏదో చిన్న ప్లేస్లో ఇరికించి ఉండడానికి లేదు. కాబట్టి ఈ మందిరం కాదు, కానీ మనమందరం ప్రభువును కలుసుకోవడానికి. మరి మందిరం ఎందుకయ్యా అంటే, నిర్గమాకాండం 25:22 ఉంది, అక్కడ నేను నిన్ను కలుసుకొను కరుణ. దేవుని కలుసుకోవడానికి ఈ ప్రదేశం మనకు కావాలని ప్రభు పేట నేను తెలియపరుస్తున్నాను. 3 విషయాలు క్లుప్తంగా. 1, మందిరానికి ఎందుకు రావాలో తెలుసా, మందిరానికి ఎందుకో తెలుసా, దేవునికి దహన బలి అర్పించడానికి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఆయన బలిని కోరేవాడు కాదు, కోరిన ఆయన అర్పిస్తాం, కానీ ఆయనకి ఇష్టమైన తెలుసా, విరిగి నలిగిన మనసే ఆయనకి ఇష్టమైన బలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇక్కడికి ఎందుకు వస్తాం తెలుసా, ప్రభు దగ్గర మనం విరిగి నలిగి ప్రభు పాదాలు పట్టుకున్నాయా, నీ సన్నిధి నాకు కావాలి, నువ్వు లేకుండా నేనే చేయలేను, నీ సన్నిధి లేకుండా నేను ఎక్కడికి వెళ్ళలేను అని చెప్పి విరిగి నలిగిన హృదయంతో మన యొక్క ధూపం వేయడానికి ప్రభు దగ్గర రావడానికి మనం మందిరానికి రావాలి. రెండోదిగా మనం చూస్తే మందిరానికి ఎందుకు రావాలి అంటే, దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవడానికి రావాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మందిరానికి ఎందుకు రావాలి తెలుసా, ఎక్కడో బయట ఉంటే దేవుని చిత్తం తెలియదు, ఎక్కడైతే దేవుని కలుసుకుంటామో అక్కడ దేవుని చిత్తం మనకు దొరుకుద్ది. అక్కడికి రాగానే దైవ సేవకులు దేవుని మాట చెబుతూ ఉన్నప్పుడు నీకు తెలియదు, ఒకవేళ దైవ సేవకులు మాట్లాడుతూ ఉంటే ఆయన మాటల్లోంచి ప్రభు మాట్లాడి ఆయన చిత్తాన్ని నీకు సంపూర్తిగా తెలియపరుస్తారు. మొదటగా ఆయన దహన బలి అర్పించడానికి రావాలి, రెండోదిగా ఎందుకు రావాలో తెలుసా, దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి రావాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మూడోది ఎందుకు రావాలో తెలుసా, దేవుణ్ణి వెతకటానికి రావాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎందుకు రావాలి, దేవుణ్ణి వెతకటానికి రావాలి మందిరానికి. ఆయన కలుసుకోవడానికి రావాలి, వెతకటానికి రావాలి, చిత్తాన్ని తెలుసుకోవడానికి రావాలి, దహన బలులు ఇవ్వడానికి రావాలి. నాలుగోదిగా మనం ఎందుకు రావాలో తెలుసా, చివరి మాట, ఆయన సన్నిధిలో దశింభాగాలు ప్రతిష్టార్పణలు ఇవ్వటానికి మందిరానికి రావాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని దేవుడు సజీవమైన మందిరాలుగా చేశాడు. ఈ మందిరాలు ప్రభువు దహన బలి అర్పించడానికి, ఆయన వెతకటానికి, ఆయన చిత్తాన్ని తెలుసుకోవడానికి, ఆయన సన్నిధిని వెతకటానికి మనకు దేవుడిచ్చిన, మన చేతులతో సంపాదించి ఆ బలమిచ్చి సంపాదించిన వాటిలో దశింభాగాలు ప్రతిష్టార్పణలు అర్పించడానికి మందిరానికి రావాలి. నేను నమ్ముతున్నాను, ఈ మందిరం దైవ సాకుల చేత, ఇంతమంది బిడల చేత, ప్రభు యొక్క సన్నిధిలో ఇది ఒక దేవుని కలుసుకునే ప్రదేశం ఇక్కడ ప్రారంభించబడుతుంది. కాబట్టి ఈ మందిరంలో అడుగుపెట్టిన ప్రతి బిడ్డ కూడా దీవించబడబోతున్నాడు. ఈ మందిరంలో అడుగుపెట్టిన ప్రతి బిడ్డ కూడా, ఇది దేవుని ఇల్లు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ అడుగుపెట్టిన ప్రతి వారు కూడా దీవెన పొంది వెళతారు. అది దైవ సేవకులు సుధాకర్ గారిని బట్టి కాదు, అది దేవుడు నివసిస్తున్న ఇల్లు. ఆయన ఇంట్లోకి అడుగు పెడితే దేవుని యొక్క దీవెన, ఆయన ప్రతినిధిగా ఆయన ఉన్నాడు కాబట్టి, ఆయన ప్రార్థన చేసిన ఆయన పక్షాన ఆయన నిలబడుతున్నారు కాబట్టి దేవుని దీవెన ఆశీర్వాదాలు మనకు వస్తాయని తెలియపరుస్తూ, ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి, అలాగే వేదినలకి దైవ శాఖలందరికీ కూడా ప్రభు పేట వందనాలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నా. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. చక్కటి మాటలు మరి తెలియజేసినటువంటి దేవుని సేవకులు, అభిషక్తులు, మరి బిషప్ సుధాకర్ గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఐ మీన్ హల్లెలూయా. ఈ యొక్క మరి సమయంలో టీవీ ప్రార్థనా టీవీ వారికి కూడా నేను తెలియజేస్తున్నాను, సేవకులు చెప్పిన ప్రతి మాట కూడా ఇక్కడ స్థిరపరచబడును గాక. ఐ మీన్ దేవుడు ద్వారాలు తెరిచే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యపరిచే దేవుడు. నీ నా జీవితంలో దేవుని యొక్క కార్యములు
ప్రజలు హల్లెలూయా. మనమే ఆయన ఇల్లు, మనమే ఆయన మందిరము అని దేవుని యొక్క వాక్యం సెలవుతుంది. కాబట్టి ఆయన నివసించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఐ మీన్ హల్లెలూయా, హల్లెలూయా. అలాగే దేవుని సేవకులు, మరి యూపీఏ ప్రెసిడెంట్ కృపావరం గారు మా మధ్యలో ఉండటం చాలా సంతోషంగా ఉంది మాకు. అలాగే టీవీ ముందు ప్రజలు హల్లెలూయా, ప్రార్థన టీవీ కూడా ప్రజలు, దేవుని యొక్క ప్రజలకు కూడా ప్రజలు హల్లెలూయా గ్రీటింగ్స్ తెలియజేస్తారని ప్రభు పేరు మనం చేస్తూ దేవుని సేవకుల్ని కృపావరం గారిని ఆహ్వానిస్తున్నాను. ప్రజలు హల్లెలూయా, దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. మరి అలాగే నా వెనుకున్నటువంటి దైవజనులు, మందిర ప్రతిష్ట ఆరాధనకు ముఖ్య అతిథిగా విచ్చేసిన దైవజనులు, అభిషక్తులు, మాకు అత్యంత ప్రియులు, మరి హ్యామిల్టన్ ఈ టుల్లీ గారికి కూడా, అలాగే అమ్మగారికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఈ మేమందరం చిన్న పాస్టర్లమే, మరి దైవజనులు, అంతర్జాతీయంగా దేవుని యొక్క సేవలో వాడబడుతున్నటువంటి దైవజనులు, వారితో కలిసి ఈరోజు ఈ కార్యక్రమంలో పాలు పొందటం అనేది ప్రభు మాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యంగా మేము ఎంచుకుంటూ ఉన్నాం. అదే రీతిగా యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్ యొక్క సెక్రటరీ గారు డేవిడ్ సన్నయ్య గారికి, అలాగే ట్రెజరర్ గారు బిషప్ సుధాకర్ పౌల్ గారికి, మరి ప్రభుదాసయ్య గారికి, మరి అలాగే ఈ యొక్క స్థలాన్ని స్పాన్సర్ చేసిన బాబురావు గారికి, వారి యొక్క సత్యమణి గారికి చేరువచ్చిన మీకు అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుని యొక్క మహాకృపను బట్టి మరి సుధాకర్ బాబు యొక్క మరి బయోగ్రాఫిక్స్ అంతా కూడా నాకు తెలుసు, ఎందుకంటే ఇక్కడ సేవ ప్రారంభించినప్పుడు ఎదురుగుండగా కనబడేది మా మందిరమే. మొదటిగా 95వ సంవత్సరంలో ఈ కాలనీ వచ్చినప్పుడు మొదటి చర్చి కాలనీకి మాది. అయితే దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ యొక్క ప్రాంతంలో, ఆ పాయికాపురం ప్రాంతం శివారులో, మరి చిన్న కట్ట మీద చిన్న షెడ్ వేసి దేవుని యొక్క సేవను ప్రారంభించినప్పుడు మరి దైవజనులే దాన్ని ప్రతిష్ఠ చేసినట్టున్నారు. ఆ యొక్క సమయాల్లో నన్ను కూడా ఆహ్వానిస్తూ, ఏ చిన్న చిన్న కార్యక్రమాలు జరిగినప్పుడు ఆహ్వానిస్తూ ఉండేవారు. అదే ఈ యొక్క రోడ్లన్నీ ఎక్స్టెన్షన్ చేసేటప్పుడు, ఆ మందిరం తొలగించినప్పుడు చాలా ఇబ్బందులు పడ్డారు మన సుధాకర్ బాబు గారు. మరి ఆ తర్వాత మళ్ళీ ఇంకొక చోట అయితే మళ్ళీ అక్కడ కూడా కుదరదని చెప్పేసి మున్సిపాలిటీ వారు అబ్జెక్షన్ చేశారు, స్థానికులు కూడా వ్యతిరేకించారు. ఈ అన్నింటిలో కూడా నేను కూడా కొంచెం తలదూర్చి ఆ కార్యక్రమం చూసాను. కొంచెం నేను కూడా మనవడికి కొంచెం బలంగా ఉండడానికి చేదోడు వాదోడిగా ఉండి ఈ ప్రాంతంలో సేవ యొక్క ఆ స్థాపన కొరకు ఎంతో కొంత నేను కూడా ఆ చేయూతనిచ్చాను. అయితే అలాంటి పరిస్థితిలో నేను అన్నాను, ఇంక ఇవన్నీ అశాశ్వతమైనవి, దేవుడు నీకు ఒక మంచి స్థలాన్ని ఇస్తాడని చెప్పేసి దేవుని సందులో ప్రార్థన చేసినప్పుడు మరి బాబురావు గారి ద్వారా ఈ యొక్క స్థలాన్ని ప్రభు వారికి ఇవ్వటం జరిగింది. దేవునికి స్తోత్రం. ఇక్కడ కూడా మళ్ళా దైవజనులు తీసుకొచ్చి ముందు రేకుల షెడ్ మందిరం నిర్మాణం చేశారు. అప్పుడు కూడా నేను కూడా రావటం జరిగింది. మరలా దేవుని సందులో ప్రార్థన చేసినప్పుడు ఈ రోజున ఈ చక్కని మందిరాన్ని నిర్మించడానికి ప్రభు ఇచ్చినటువంటి గొప్ప సమయాన్ని, ఈ యొక్క అవకాశాన్ని బట్టి మనందరం కూడా, సుధాకర్ బాబు శ్రద్ధ గలవాడు, ఐశ్వర్యవంతుడగును, బద్ధకంగా పనిచేయవాడు, దరిద్రుడగునని దేవుని యొక్క వాక్యంలో ఉన్న రీతిగా ఎంతో శ్రద్ధాభక్తులతో ఎంతో కష్టపడి రాత్రనక పగలనక ఒకరిని చూస్తే పెట్టాలనిపిస్తుంది, ఒకరిని చూస్తే కొట్టాలనిపిస్తుంది అన్న రీతిగా అండి. దేవుని యొక్క వాక్యంలో మనం చూసినప్పుడు ఇలాగా ఈ కట్టడం అనేది మొదటిగా ఆ ఓడను నిర్మించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత అబ్రహాం కాలం వచ్చేటప్పటికి మరి బలిపీఠములను నిర్మించాడు, దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుణ్ణి గణపరచడానికి, దేవుణ్ణి మహింపరచడానికి. మోషే కాలం వచ్చేటప్పటికి దేవుణ్ణి ఆరాధించడానికి ప్రత్యక్ష గుడారమును నిర్మించడం జరిగింది. దావీదు కాలంలో ఒక మందిరాన్ని నిర్మించాలని ఆశపడ్డాడు, కానీ తన చేతులతో రక్తమును చిందించిన కారణాన్ని బట్టి దావీదుకు మందిరం కట్టే అవకాశాన్ని దేవుడు ఇవ్వలేదు. కానీ తన కుమారుడైనటువంటి సొలొమోను ద్వారా ఒక అద్భుతమైనటువంటి మందిరాన్ని మరి దేవుడు నిర్మించడానికి ప్రభు సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇందాక దైవజనులు మన బిషప్ అయ్య గారు చెప్పిన రీతిగా సజీవమైన రాళ్ళగా కట్టబడాలని పౌలు గారు కూడా ఒక మాట తెలియజేశారు. యేసయ్య కూడా ఈ దేవాలయాల గురించి చెప్పిన మాట ఏంటంటే, మన హృదయమే దేవాలయము. చప్పలు కొట్టి ప్రభువును మహిమపరుద్దాం. కనుక ప్రియమైన దేవుని కబిడలారా, ఎన్ని దేవాలయాలకు మనం వచ్చినా, ఎన్ని దేవాలయాలు మనం నిర్మించినా, మన హృదయము గనక దేవునికి దేవాలయముగా లేకపోతే మనం ఎన్ని చేసినా వ్యర్థమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.